హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఎంసెట్ అదే కొత్తగా పేరు మార్చిన ఏపీఈపి సెట్ సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ ఇచ్చింది ఈ సంవత్సరం అంటే ఈ రెండు వేల ఇరవై ఒకటిలో జరగబోయేటటువంటి ఏపీఈపీ సెట్ అదే ఎంసెట్లో ఇంటర్మీడియట్ మార్కుల యొక్క వెయిటేజ్ని పూర్తిగా తొలగించారు నిజానికి గత సంవత్సరంలో కూడా ఇంటర్మీడియట్ మార్కులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ అనేది ఇస్తున్నారు ఎంసెట్లో కానీ ఈ సంవత్సరం నుంచి ముఖ్యంగా ఈ సంవత్సరానికి ఈ ఇంటర్మీడియట్లు ఇచ్చేటటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ని తొలగిస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలియజేసింది దీనికి ప్రధాన కారణంగా కోవిడ్ నైన్టీన్ కారణంగా ఈ సంవత్సరం కూడా ఇంటర్మీడియట్ పరీక్షల్ని పూర్తిగా రద్దు చేశారు రద్దు చేసేసి సెకండ్ ఇయర్ విద్యార్థులకు వాళ్ళకి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని గ్రేడ్స్ అండ్ మార్క్స్ని కేటాయించడం జరిగింది అయితే ఈ కరోనా కారణంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దవడంతో ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ వెయిటేజ్ లేకుండానే ఏపీ ఏపీఈపి సెట్ నిర్వహించనున్నారు అంతేకాకుండా ఈ ఎంసెట్ లేక ఏపీఈపీ సెట్ లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ర్యాంక్స్ అనేది కేటాయించడం జరుగుతుంది వచ్చినటువంటి ర్యాంక్ బేస్ చేసుకొని ఇంజనీరింగ్ లో కానీ ఫార్మాలో కానీ అగ్రికల్చర్ కోర్సులో కానీ అడ్మిషన్స్ అనేవి నిర్వహించనున్నారు అంటే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మార్కులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ ఏదైతే ఇస్తూ వచ్చారో ఈ సంవత్సరం ఆ వెయిటేజ్ ఇవ్వటం లేదు ఇది ఈ సంవత్సరానికి ఈ సంవత్సరానికైనా లేక శాశ్వతంగా ఇక ఏపీ ఏపీఈపీ సెట్లో ఇంటర్మీడియట్ వెయిటేజ్ ఇవ్వరా అనే దాని మీద అయితే స్పష్టత అనేది లేదు కానీ ఒకటైతే మనకి ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అదేంటంటే ఈ సంవత్సరానికి ఇంటర్మీడియట్ మార్కులకు ఇచ్చేటటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేటేజ్ని తొలగించారు కాబట్టి విద్యార్థులు ఇక చాలా అలర్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం సమీపించింది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఈ ఎంసెట్ రాసేటటువంటి ప్రతి విద్యార్థి కూడా ఈ పాయింట్ని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ అనేది సాగించాలి ఇంజనీరింగ్ కానీ ఫార్మాలో కానీ అగ్రికల్చర్ కోర్సులో కానీ అడ్మిషన్స్ కోసం నిర్వహించేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఆగస్టు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు జరుగుతుంది ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ఇరవై ఐదు వరకు ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి అయితే దీని హాల్ టికెట్స్ అనేవి ఆగస్టు మొదటి వారంలో విడుదలయ్యేటటువంటి అవకాశం ఉంది ఇక ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా అర్థం చేసుకోవాల్సింది మీకు ఈ ఎంట్రన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మీకు ఇంజనీరింగ్లో కానీ ఫార్మాలో కానీ అగ్రికల్చర్ కోర్సులో కానీ అడ్మిషన్స్ అనేవి పొందగలరు ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకుని ప్రిపరేషన్ని సాగించండి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఇది ఏపీఈపీఈపి సెట్ అదే ఎంసెట్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ